విశ్వభారత్ ప్రేక్షకులకి నమస్కారం. ఈ సృష్టిలోని పంచతత్వానికి ప్రతిక ఓం నమః శివాయ. ఆ మహాశివుని దర్శించిన భక్తులు భక్తి పార్వశ్యంతో స్మరించిన తన్మయత్వం పొందుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. శివుడు ఈ పేరు వింటే పార్వతి, గంగ, నాగేంద్రుడే కాకుండా మరో పేరు కూడా ప్రముఖంగా గుర్తుకు వస్తుంది. అదే నంది. నంది శివుని వాహనం. శివుడు ఎటు వెళ్ళినా నందిపైకి ఎక్కి వెళ్తారు. సదాశివ నామస్మరణ ఎవరు చేస్తారో అలాంటి వారి వెంటే ఆ పరమేశ్వరుడు ఉంటారు. అలాంటి తన నిజమైన భక్తుల్నే శివుడు వెన్నంటుండి కాపాడుతాడు. శివుని సేవకుడిగా కైలాసలోక సేనలకు అధిపతిగా కూడా ఈ నందీశ్వరుడు ఉంటారు. మరి ఈ నందీశ్వరాలయం ఎక్కడుంది, దాని విశిష్టత ఏంటి అనే విషయాల గురించి మనం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. నవనందుల్లో ఒకటి ప్రథమ నంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన రాయలసీమ కర్నూలు జిల్లాలో నంద్యాల సమీపంలో నవనంది క్షేత్రాలు ఉన్నాయి. నవనందుల్లో ప్రథమమైన ప్రథమ నందీశ్వరాలయం నంద్యాల పట్టణంలో శ్యామ్ కాల్వ గట్టున ఈ ఆలయం చూపరులకు ఆకట్టుకుంటుంది. విజయనగర రాజుల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన ప్రథమ నందీశ్వరాలయానికి ఎంతో విశిష్టత ఉంది. కార్తీక మాసమందు సూర్యాస్తమయ సమయంలో నందీశ్వరుని పైన సూర్యకిరణాలు పడడం ఇక్కడ విశేషం. ఈ ఆలయంలో శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ప్రశాంతమైన వాతావరణ, ఆహ్లాదకరమైన పరిసరాలు ఈ ఆలయం సొంతం. గర్భాలయంలో ప్రథమ నందీశ్వరుడిగా కొలువులు అందుకుంటున్న కేదారేశ్వర లింగం భక్తులకి దర్శన భాగ్యం కల్పిస్తుంది. దివ్య తేజస్సు కలిగిన కేదారేశ్వర లింగ దర్శనం మంచి ఫలితాన్నిస్తుందని భక్తుల నమ్మకం. ఎంతో విశిష్టతను సంతరించుకున్న ఈ దేవాలయ దర్శనం చేసుకుంటే సర్వ పాపాలు నశిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు ఘోషిస్తున్నాయి. ప్రథమ నందీశ్వరాలయం మనం కూడా దర్శించుకొని పుణ్యతలవుతాం.